అన్న మన సినిమాలో జయరామ్ గారు చేశారు, ఆయన పర్ఫార్మెన్స్ మీకు నచ్చి మీరు రావణాసురలో కూడా రెఫర్ చేశారు. అండ్ మీరు యాజ్ అన్ యాక్టర్ ఆయన మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన ఇన్సిడెంట్ కానీ సీన్ కానీ షార్ట్ కానీ? తను షార్ట్కి వచ్చేసరికి అఫ్కోర్స్ ఆయన కూడా అంతేమన్నా నాకు దాగే మరి ఎంతవరకు తెలియదు కానీ ఆన్ అండ్ ఆఫ్ అయింది. రియాక్షన్ ఇస్తాడు అండ్ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. ఎప్పుడు పాశ్చాంతరాయన చూసాం అసలు కామెడీ కానీ ఆ సీరియస్ కానీ మన దాంట్లో కొన్ని సీన్స్ కానీ సూపర్. నాకు గుర్తుండి మీరు మనం మన సినిమా ఫైనల్ అవుట్లో లేదు కానీ ఇంక నువ్వే గుర్తు చేయాలని చెప్పిన నేను మర్చిపోతున్నాను. ఆయన ఒక అమ్మాయి ఏడుస్తుంటే క్లాప్స్కు ఆగమని చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కంటిన్యూ చేయమంటాడు. సూపర్, అది మీరు బాగా ఎంజాయ్ చేశారు. అది సెన్సిబుల్, వెరీ వెరీ సెన్సిబుల్ యాక్టర్. మీరు రావ్ రమేష్ గారి కాంబినేషన్లో చేశారు, వాట్ ఈస్ దట్ వన్ సీన్ ఆర్ వన్ డైలాగ్ మీరు ఇంటికి వెళ్ళి గుర్తించుకుని నవ్విన? అమ్మ బాబాయ్, ఐ థింక్ ఒక చెప్పలేం కదండి, మరి ఎలా చెప్పగలుగుతాను? ఇన్సిడెంట్ ఆ డైలాగ్ చెప్పండి, దాని వల్ల ఇట్స్ ఎ మ్యూజికల్ సీన్. మ్యూజికల్ సీన్? ఓకే, ఇట్స్ ఎ మ్యూజికల్ సీన్. ఆ సీన్ అన్న ఇది నేను ప్రాపర్గా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్న. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినప్పుడు, ఆ సినిమా మీకు ఇంపార్టెంట్ అయినప్పుడు, ఆ ముందు రోజు నైట్ ఎలా ఉంటుంది అన్న మీ స్పేస్లో? నేనా నాకు ఇప్పుడు ఒకటే ఇక్కడ అది యాక్చువల్లీ ప్రాసెస్ని ఎంజాయ్ చేసిన సినిమాలు ఎప్పుడైనా సరే మామూలుగా మేము బేసిక్గా ఒకసారి అయిపోయింది అనుకో దాని గురించి ఎక్కువ ఆలోచించాను అన్న. అండ్ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాం కదా, ఇప్పుడు ధమాకా విషయం తీసుకుందాం. నేను ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను, ఎంటర్టైనింగ్, మంచి సాంగ్స్ అన్నీ, శ్రీలీల చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, వెరీ పాజిటివ్. సో సినిమా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది, నేనేవైతే ఫీల్ అవుతున్నా జనం కూడా అయితే ఫీల్ అవుతుందని నమ్ముతున్నాను. యా, నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ రిలీజ్ రోజు మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ మీరు ట్విట్టర్ రివ్యూస్ చూస్తారా? ఎనీబడి ఎవరన్నా ఫోన్ కాల్ ప్రాపర్ జడ్జ్మెంట్ ఇచ్చే ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తారు? ప్రాపర్ జడ్జ్మెంట్ ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఇప్పుడు కొన్ని కాల్స్ ఉంటాయి, ఓహో ఈ ఫోన్ చేసిన సినిమా బాగున్నట్టే ఎవరు చెప్పచ్చు, చెప్పారు చెప్పచ్చు. మీకు ఏంటి రిలీజ్ రోజు ముందు నైట్ ఎలా ఉంటుంది మార్నింగ్? అమ్మో నాకు కొంచెం షేక్ అయ్యే టైప్, కొంచెం అంటే అలవాటు అయిపోద్ది, అలవాటు రొటీన్ గ్రౌండ్ గుళ్ళన్నీ తిరిగి ఆ టెంపుల్ యా. అన్న మీరు ప్రతి సీన్కి సాంగ్కి 100% ఇస్తారు, బట్ నేను విట్నెస్ చేశాను కాబట్టి క్లైమాక్స్ ముందు వచ్చే ఒక సర్ప్రైజ్ సాంగ్ ఏదైతే ఉందో దానికి మాత్రం మీరు 1000% ఇచ్చారని నాకు అనిపించింది. అంటే నేను కూడా మాక్సిమం ఎంజాయ్ చేశాను, బియాండ్ యువర్ లిమిట్స్ వెళ్ళి చేశారు అనుకున్నా. ఆ సీక్వెన్స్ గురించి కానీ లేదంటే నో నాకు సీన్ చెప్పొద్దు, బట్ ఏం ఎక్సైట్మెంట్ ఇచ్చింది మీకు? బాబు ఎక్సైట్మెంట్, అది నేనేంటంటే అది మనం మా బెస్ట్ థింగ్ అని చెప్పినా దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు, అది జనం చూసి వాళ్ళు చెప్తారు మనకి. యా సీరియస్లీ చెప్తారు, మనసు దాని గురించి డిస్కషన్ అవుతుంది. ఓకే, దాని ఇంకే దాని గురించి మీకు మీకు మీకేంటి అంటే మీకు ఆ రోజు రవితేజ గారితో చేస్తున్నప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ఆయన వైబ్ కానీ మీ ఇది కానీ? అసలు ఐ థింక్ సెట్ వైబ్ వైబ్ నిజంగా ఆ రోజు సెట్ లో మాత్రం ఆ 3 డేస్ చేసాం, 3 డేస్ వైబ్, 2.5-3 నిమిషాలు. యా అన్న మీ లైఫ్ లో ఎప్పుడన్నా మాస్ మహారాజా ఇమేజ్ వెరైటీ ఆఫ్ సినిమా చేయటానికి అడ్డుపడుతుందని ఎప్పుడు అనిపించింది, అనిపించిందా? ఇది యాక్చువల్లీ పర్సనల్ గా మాట్లాడుకోవాల్సింది అబ్బాయి, వద్దులే నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఫస్ట్ డే ఫోటోషూట్కి వచ్చినప్పుడు చాలా నర్వస్గా ఉన్నారు, ఫస్ట్ టైం రవితేజ గారిని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు అండ్ ఫోటోషూట్ చేస్తున్నారు. ఆ ముందు రోజు నైట్ మీరు మీ నైట్ ఆ రోజు నైట్ ఎలా ఉంది? మార్నింగ్ కార్లో వస్తున్నప్పుడు, క్యారవాన్లో మేకప్ అవుతున్నప్పుడు అండ్ ఆయన కలిసిన తర్వాత బటర్ఫ్లైస్ అండి, ఇంకా ఆబ్వియస్లీ ఆ నర్వస్నెస్ లోపు అసలు ఐ వాజ్ వెరీ 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 నర్వస్. అండ్ వచ్చినాక అంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు నర్వస్లో చాలా ఎక్కువ మాట్లాడతాం, మళ్ళీ ఎక్కువ మాట్లాడితే అయ్యో ఎక్కువ మాట్లాడమని ఆలోచిస్తాం, సో చాలా ఓవర్ థింక్. అదే ఆయన చేంజ్ చేసింది నాలో, ఇప్పుడే చేంజ్ చేశారంటే దట్ నర్వస్నెస్, దట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని ఐ థింక్ ఇట్ వాజ్ అ సోర్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏం చెప్పారు అది పోగొట్టడానికి? వన్ సెంటెన్స్ అంటే మనకి ఒక సెంటెన్స్ గుర్తుంది, ఇలా చేయి ఇలా చేయొద్దు అంటానికి ఏంటి అది? డోంట్ కేర్ ఒకటి, దాని తర్వాత స్పీక్అవుట్, ఇంకా ఇక్కడ ఏం పెట్టుకోకూడదు. యా ఇప్పుడు మీరు బేసిక్గా బాగుంటారు కాబట్టి ఆబ్వియస్గా చాలా మంది ఫ్లడ్ చేస్తారు, ఎవరైనా ఫ్లడ్డింగ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మీ మైండ్ ఏం నడుస్తుంటుందండి? ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఆడోళ్ళు, అది ఒక అందమైన అమ్మాయిని అడుగుతున్నావు నువ్వు అంటే వాళ్ళు ఇన్నర్ వాయిస్ అవతలడు విన్నాడంటే సస్తాడు అరే భలే ఇవ్వడమే బాబు. అండ్ మీ మదర్ ఎవ్రీ 1/2 అవర్ మీకు ఫోన్ చేస్తారు, సో ఏం జరుగుతుంది ప్రతిదీ అమ్మో ఎవ్రీ 1 అవర్ 1/2 అవర్ అమ్మ, కొన్ని కొన్నిసార్లు 15 మినిట్స్ కోసం అంటే ఫోన్ కట్ చేస్తాం. ఇది ఇంత సినిమాలో నాకు ఇది విషయం తెలియలేదండి, మన ఫోన్ కట్ చేస్తాం కదా, ఆ బ్లూ లైట్ ఆగిపోయే లోపు మళ్ళీ వస్తుంది ఫోన్.
సో ఫైన్ అంత ఫాలో అప్ చేస్తున్నారు ఆవిడ, ఆవిడ తెలియకుండా మీరు చేసిన క్రేజెస్ థింగ్ ఏంటి? క్రేజ్ అన్ని తెలుస్తాయి చెప్పేస్తారయ్య మీరు చెప్తారు. అండ్ వాట్ ఈస్ దట్ వన్ మూమెంట్ ఇప్పటికీ నా చేయి నీ చేతిలో ఉంది అమ్మా. ఉంది 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 ఉంది, అది ఇప్పుడే కష్టం. ఎప్పుడో ఒకసారి టప్పులు లేచి మొత్తం చేసాను.